ఖచ్చితంగా చెప్తున్నాం మేము తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ బాగుపడదా అని చెప్పేసి ఒక నిరుద్యోగుల టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను ఆ టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎంతో మందికి మేము హామీ ఇచ్చాం ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు 3000 రూపాయల ఖచ్చితంగా నిరుద్యోగ భృతి వస్తది అదే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ వస్తది అదే విధంగా ఉద్యోగులకు భద్రత ఉంటది అన్ని రకాలుగా ఆశించాం అన్నిట్లల్లో ఫెయిల్ అయ్యాం అదే విధంగా మీరు నాన్లో అంటే మాకు అర్థమైతుంది జనగామ నాన్లోకల్ వ్యక్తి నచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన మీరు ఉద్యోగులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తారంటే మేము ఎలా నమ్మాలి అది అంటే ఇప్పుడు అర్థమైతుంది మీరు వేరే ఎమ్మెల్యేలను ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి జనగామలో మీరు ఎమ్మెల్యేగా పెట్టారు ఆ ఎమ్మెల్యే ద్వారా జనగామలో కొన్ని వేల ఎకరాలు ఆయన అన్యాక్రాంతం చేయాలి దాన్ని అమ్ముకోవాలని చూస్తున్నారు తప్ప ఇప్పటివరకు జనగామ అభివృద్ధి కోసం ఏ మాత్రం పనిచేయని వ్యక్తి ఆ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్న నేను ఎప్పుడో అంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వల్ల మిగతా అందరి వల్ల కూడా అంటే ఏదైతే మేము ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించడానికి హామీలు ఇచ్చామో ఆ హామీల కోసం అంటే ప్రతి నిరుద్యోగికి చెప్పి టిఆర్ఎస్ ఓటేయమన్నాం ఆ ఓటేయమన్నందుకు మీ ఇప్పుడు క్షమాపణ అడుగుతూ ఆ పార్టీకి నేను బహిరంగంగా రాజీనామా చేస్తూ నేను అంబేద్కర్ గారికి నేను నా రాజీనామా పత్రాన్ని ఇస్తున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నా అంటే ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త టిఆర్ఎస్లో ఉన్న నిరుద్యోగులు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయండి ఏదైతే హామీలు ఇచ్చిన కేసీఆర్ వాళ్ళ ఇంటి కుటుంబాల్లో నియామకాలు చేసుకున్నాడు అదేవిధంగా కేసీఆర్ గారికి బుద్ధి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులం Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.